Hi friends, welcome to my channel. Ee roju nenu tutti frutti ela cheyalo chupinchabothunanu. Procedure chusaddama. Ikkada nenu oka papaya ni teeskunanu. Papaya ki pai skin anta peel cheseskovali. పపాయాను పై స్కిన్ అంతా పీల్ చేసుకున్నాక రెండు భాగాలుగా కట్ చేసుకుని లోపల సీడ్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి. సీడ్స్ తీసాక పై లేయర్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. పపాయాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ముక్కలు ఈవెన్ గా రావడం కోసం ఒక డైసర్ ని ఉపయోగించి కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళాలి. ఒక బాండి తీసుకుని హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ముక్కలను వేసుకోవాలి. దానిలో 2 గ్లాస్ వాటర్ వేసుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని 1 కప్ షుగర్ వేసుకోవాలి. దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పపాయ ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. ఇది తీగ పాకం వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పపాయ ముక్కల్ని సమానంగా బౌల్స్ లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్ లో గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అదే ప్రాసెస్లో యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కూడా చేసుకోవాలి. దీన్ని 12 అవర్స్ పాటు సోక్ చేసుకుని ఉంచుకోవాలి. 12 గంటల తర్వాత టూటి ఫ్రూటీని ఒక టిష్యూ పేపర్లో తీసుకుని డ్రైన్ చేసుకోవాలి. తర్వాత టూటి ఫ్రూటీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. Thank you so much for watching. Take care. Bye bye.